ఇంతమంది గురువులు మరి వాళ్ళు వచ్చి వెళ్ళేటప్పుడు ఇవన్నీ కూడా చాలా స్వప్న దర్శనాలు జరిగి మీకు ఏమి కాదు ఇట్లా చెప్పేవి కూడా కొన్ని ఉంటాయి కదమ్మా మీకు అలాంటివి. నాకు నేను సేవ తప్ప నాకు గురువులు కదా వాళ్ళు, నా గురువు మాస్టర్ గారు అంతే, వారు వచ్చిన వాళ్ళకి సేవ చేయడం అనేది మీరు పెట్టుకున్నారు. గురువు మాస్టర్ గారు నా భర్త, నాకు వీళ్ళని అడగాల్సిన పనే లేదు. అంటే వాళ్ళు సద్గురువులు కదండి, అంత చేసుకొచ్చారు వాళ్ళ మెంతకు ఇంటికి వచ్చి దర్శనం ఇవ్వటం సాధనం దర్శనం పుణ్యం అనే శ్లోకం ఉంది కదా, భాషణం మోక్షదాయకం అని వందనం మోక్షదాయకం అంటారు. వాళ్ళు దర్శనం చేస్తే పుణ్యం, చేతి భిక్ష తీసుకున్నారంటే ఇంకా పుణ్యం. వాళ్ళ ఆశీస్సులు అంటే కంపల్సరీగా అన్నదాత సుఖీవని ఆస్వాదించేవాళ్ళు, అది చాలు. అది కూడా నాకు వర్తించదు అనుకోండి, ఆయనకి వర్తిస్తుంది, అన్నదాత నేను కాదు కాబట్టి. ఇట్లా వర్తించినప్పుడు అంతా సద్గురువు వాళ్ళ కృప ఎందుకు నాకు, మా గురువు గారు నాకు అపారమైన మహిమ గల నా గురువు అన్నాడు కదా నాకు, వాళ్ళు సద్గురువులు వాళ్ళకి ఇది వస్తుంది. వాళ్ళకి తప్పని వాళ్ళ మనస్సుకి పెట్టేవాళ్ళు, తాతగారు వాళ్ళంతా ఆస్వాదించేవాళ్ళు. ఎందుకంటే దత్త స్తోత్రము ఒకసారి చందువులు వెళ్ళాలనుకున్నారు, నేను ఆయన చందువులు తాతగారు సంవత్సరం చేసుకొని కూర్చొని కాఫీ పావుల దాగవయ్యా అంటే ఉండు ఉండు వాడు రావాలి, వాడు రావాలని కూర్చున్నారట. ఎందుకు అంతకుముందు ఎంతమంది వచ్చి కూర్చుంటే వాళ్ళకి ఈయన వెళ్ళంగానండి వాడికి మడి పెట్టి తొందరగా స్నానం చేసండి, స్నానం చేసి వచ్చాను బాబు గారు అన్నారట. అదే నీ స్నానం కదా మళ్ళీ పోయి స్నానం చేసినాం అని మట్టి మడి పెట్టి కొట్ట వచ్చాక దత్త ఉపాసన మంత్రం ఇచ్చారు, ఈయనకి దీక్ష ఇచ్చారు, దత్త మా మంత్రం ఉపదేశం చేసేసారు. తర్వాత ఆయన భార్య చెప్పారట, పొద్దున్న తపన పడిపోతున్నాడు నాయన, దత్త మంత్రం ఉపదేశం చేయమని నాకు లోపల నుంచి వస్తుంది, అర్హుడు కనపడలే ఉదయం నుంచి ఎవరికి వరకు ముందు ఇచ్చేయాలి వాళ్ళ అర్హుడు కనపడలే, ఎంతమంది వస్తున్నారు పోతున్నారు వాళ్ళని పట్టించుకోవటం ఈ రాగానే ఆయనకి ఇచ్చేసారమ్మా అన్నప్పుడు నేను తీసుకున్నారు కానీ ఇంకా మనసు సంశయం. ఇప్పుడు నాకు మంత్రం ఇచ్చారు కాబట్టి నా గురువు మళ్ళీ ఈయన, నేను మాస్టర్ని గురువుగా పెట్టుకున్నాను కదా మళ్ళీ ఈయనకి ఈయన గురువు అవుతారా అని అసలు వచ్చారండి రాగానే మాస్టర్ దగ్గర పెరిగెత్తుకుంటే వెళ్ళి నా తాతగారి మంత్రం ఇచ్చారండి, దత్తాత్రేయ స్వామి మంత్రం ఇచ్చారండి, ఏది మన గురువు మంత్రమే కదా అది, ఎందుకు ఎందుకు అంత బాధ అన్నారు ఆయన. ఆయన ఇచ్చింది దత్తాత్రేయ మన సైన దత్తాత్రేయ అవతారమే కదా, అదే కదా నీకు ఇచ్చాడు ఆయన అంటే నా గురువు ఇది వస్తుంది కదంటే అట్లా కాదు, మంత్రోపదేశం చేసిన ఆయన అట్లా గురువు నీకు ఇవ్వాలనిపించింది ప్రేరణ వచ్చింది దానికి ఇచ్చేసారు అంతే, కాదే దండం పెట్టుకో గురువుగా మహానుభావుడు నాకు మంత్రం ఇచ్చావును దండం పెట్టుకో తప్పులేదు, కాకపోతే ఈయనకేంటంటే ఈయన గురువు అని ఎక్కువ సంశయం వస్తుంది. మీరు గురుచేతుల పారాయణం ఎప్పటి నుంచి మొదలు పెట్టారమ్మా? నాకు పారాయణ సార్ తక్కువ, నేను తక్కువ ఎందుకంటే నాకు వచ్చిన వాళ్ళకి ఇలా సేవ చేయటమే కానీ పారాయణ తక్కువ. నేను చేసిన పారాయణలో ఎక్కువగా లీలామృతం, లీలామృతం గురుచరిత్ర కూడా పారాయణ, శిరిడి వెళ్ళినప్పుడు గురుచరిత్ర మాత్రం కంపల్సరీగా శిరిడి నుంచి వచ్చారో పారాయణ చేసేదాన్ని. దానికి మా గురువు గారు ఆజ్ఞ ఇచ్చారు, ఆయన ఇచ్చారు మీరు గురుచరిత్ర లీలామృతం పారాయణ చేయండి, షాపుల్లో అట్లా తిరిగారంటే ఒప్పుకొని చేసేవారు, లాస్ట్ ప్రసాదాలు కొనుక్కోవడానికి తప్ప షిరిడీలో మనం వెళ్ళటం ఎందుకు అక్కడ కొట్టుకొని పారాయణ చేసుకోవటం, షిరిడీలో షాపులో మరి ఇక్కడ జరగచ్చు కదా ఒంగోలు అని అంటుండేవారు. అందువల్ల మాకు మా గురువు గారు చెప్పినట్టే మేము నడిచేవాళ్ళం అంతే, మస్కారం ఎంత చెప్తే అంతే. అంత ఇది ఉండదమ్మా గురువు మాట కంటే చాలా చాలా గురువు భక్తి ఉండేది, మస్కారం అంటే సమయండి. మాకు అసలు సాక్షాత్ సైనాదుల్లో ఎంత ప్రేమ, ఆయన ప్రేమ చూస్తే అసలు చాలా ప్రేమ, అంత ప్రేమ. ఇంకా మరీ విసుగేస్తే నవ్వేవారు, ఈ ప్రశ్నలు విసుగుస్తుండే భక్తులు పెద్దగా నవ్వేవారు, అంటే విసుగుగా ఉంటుంది. మనందరూ చెప్తుండేవారు నిరంతసేపు చెప్పాలి శబ్దం చెప్పి, ఏంటి మాస్టర్ ఎంతసేపు చెప్తారంటే మా లెక్చరర్ వృత్తి కదా, మా వృత్తి లెక్చరర్ వృత్తి కదా మా చెప్పాలి కదా అంటుండేవారు. ఆమె అంత సాత్వికరండి మాస్టర్ గారు, అటువంటి గురువు దొరకడం నిజంగా శిరిడీలో గురుస్థానంలో గురువు దగ్గర సాయినాథుడి గురువు దగ్గర సాయినాథుడి గురువు సాయినాథుడు మాస్టర్ గారు ఈయన నలుగురు ఈ గురు పరంపర నలుగురులో అక్కడెందుకు గెలిపాడని విజయనగర్ ఇక్కడ మాకు దగ్గరే విజయనగర్ పోయి విజయనగరం చూసి గురువుగా పెట్టుకున్న కాదు ఈయన షిరిడీలో గెలిపారు, ఆయన షిరిడీలోనే గెలిచారు భరద్వాజ మాస్టర్ గారు గురువుని, ఈయన షిరిడీలోనే గెలిచారు అజ్జారా. మీ ఇద్దరం ఒకటేనా మా దోస్తు, ఇద్దరు వృత్తి కూడా ఏదైనా అనేవారు మాస్టర్ గారు, నేను లెక్చరర్ ఆయన లెక్చరర్, మీ ఇద్దరం షిరిడీలో గురువుని కలుసుకున్నాం అనేవారు. మహాప్రేమలేండి నిజంగా, అటువంటి మా గురువు మాకు దొరకడు ఇంకా మా అదృష్టం కొద్దీ దొరికారు, అందులో మా పక్కనే ఉన్నారు అది కూడా అదే ఒక అదృష్టం. మాకు ఇటు పక్క మోడర్న్ హాస్పిటల్ ఉందని అక్కడ దాంట్లో ఇల్లు ఉండేది, దానిలో ఉండేవారు మాస్టర్ గారు.
మీకు ఏమైనా ఇండికేషన్స్ ఇచ్చేవారా ఇవి నా చివరి రోజులు అని భరద్వాజ్ మాస్టర్ గారు? మాస్టర్ గారు అట్లా ఏమి నాకేం ఇవ్వలేదండి, నాకేం ఇవ్వలేదు. కానీ అంతకుముందు ఒక సత్సంగ సుబ్బిరాలు సుబ్బిలక్ష్మి గారు అంటే ఆవిడ చెప్పారట, ఈయన సుబ్బయ్య గారికి మందిరానికి వస్తే ఒకసారి రమ్మని అని చెప్పమ్మా. ఆమె ఏం చేస్తుందంటే మాస్టర్ గారు రెస్ట్ తీసుకుంటారనే ఉద్దేశంలో చెప్పింది రే, అందులో చెప్పింది. కానీ మాస్టర్ గారు బాగా టైర్డ్ అయిపోయినారండి, నిద్ర విశ్రాంతి తీసుకుంటారండి, సరే అలా అయితే నేను పొద్దున వస్తాలే అన్నారు. ఆయన మర్నాడు సామర్థ్యం గారు ఆమె అడిగారట, మళ్ళీ ఏం చెప్పావా ఆయనకి అని అంటే చెప్పానండి, రే మీరు నీరసంగా ఉన్నారని రేపు పొద్దున వస్తా అన్నారు అంటే తిట్టేటండి. తిట్టిన తర్వాత అసలు ఆయన నిర్యాణం తట్టుకోలేవేర్లేండి. ఆయన చాలా రోజులు బాధపడేవారు, అంత అటాచ్మెంట్ ఇద్దరికి. సబ్బిలక్ష్మి గారు బాధపడింది ఆవిడ తర్వాత, అయ్యో మా ఆశ గారు ఇట్లా అన్నారండి, చెప్పుంటే వెళ్ళేవారు మీరు అంటే అమ్మ ఆయన చెప్పదలుచుకున్నది ఏదో నాకు ఎట్లా ఏం చెప్తారు, ఆయన శారీరకంగా ఏం భౌతికంగా ఉండక్కర్లా, నాకు ఏది ఊరిపోయినా ఆయన ఏం చెప్పదలుచుకున్నారు చెప్తారు, నువ్వేం దిగులు పడకమ్మని ఆయన ఓదార్చారు ఇప్పుడు. శారీరకంగా ఆయనకి ఆయనకి కావాల్సిన సాధన, ఆయనకు కావాల్సిన ఇది ఆయన చేయించారండి, బాగా చేయించారు. ఈయన దగ్గర సాధన ఆయన చేయించారు. ఒకసారి ఈయన సన్యాసం తీసుకుంటాను మాస్టర్ గారు నాకు విరక్తి పెట్టిపోయింది, ఇవి చెప్పి విని 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 నేను వెళ్ళిపోతాను అంటే సరే వెళ్దు కానీ రేపు పొద్దున 10 గంటలకి రా చూద్దాం అన్నారు. ఆ రోజు రాత్రి కళ్ళ వచ్చింది సాయిబాబా పోదాను రా నీకు బిగుతున్నట్ట మేము తోటి బిగుతున్నట్ట బిగుతుంటే సరే అమ్మ నేను రాను వీళ్ళందరూ వదిలిపెట్టి వస్తే వీళ్ళు ఎట్ట బతుకుతారని చెప్పి వెనక్కి వచ్చేసారు. వచ్చాక మాస్టర్ గారి దగ్గర పొద్దున బిగుతుంటే ఏమన్నారు బాబా రాత్రి అన్నారు. ఏముందండి సరే వాళ్ళకి అంటే చెప్పాను మాస్టర్ గారు ఒక సంసారంలో ఇందాక మీరు అడిగిన ప్రశ్న అది బాధ్యత తీసుకున్నారు, బాధ్యత తీసుకున్నారు, ఆ బాధ్యత నిర్వర్తించద్దు నువ్వు ఎడిపోతే ఇప్పుడు రుణానుబంధం లేదు ఆమె రాలని దగ్గరికి. ఈ పిల్లలు పెద్దవాళ్ళు అంతా రుణానుబంధమే, నీకు వీళ్ళ రుణం తీర్చాల్సిందే, విడిదిరావాల్సిందే. కాకపోతే సంసారంలో ఉండేసరికి ఎంతమంది తరించిపోలేదు, తరించిపోవడానికి కంటే ఉదాహరణ అటువంటి భార్య దొరికింది ఇంకా ఈజీ నీకు అన్నారు మాస్టర్ గారు. దానికి ఉదాహరణ చెప్పారు మాస్టర్ గారికి, ఉదాహరణ ఎంత బాగుంటుందండి. కబీర్ తెలుసు భక్త కబీర్ జ్ఞాతం చేసుకుని ఉంటారు, ఆయన దగ్గరికి వచ్చి అడుగుతారు స్వామి సంసారంలో ఉంటూ తరించడం సులభమేనా అంటారు. సరే ఉండండి చెప్తాను కూర్చోండి అని చెప్పి లోపలికి చూసి అప్పుడు మధ్యాహ్నం 12 గంటలప్పుడు వాకిట్లో కూర్చొని నేసుకుని ఉంటాడు. బెడ్లా చీకటిగా ఉంది నాకు కనపట్టలేదు బెడ్లా ముట్టి తీసుకురా అని భార్యని కాకేస్తాడు. ఆ బెడ్లా ముట్టి తీసుకొచ్చి అక్కడ పెట్టి వెళ్ళిపోతుంది. అప్పుడు చెప్పాడు ఇలా ఉంటే సంసారంలో కూడా ఇదేను, అది ఆయన పిచ్చే చేస్తే 12 గంటలు బెడ్లా ఎందుకు అని అడిగింది అనుకుపోయింది. ఇట్టు మధ్యాహ్నం 12 గంటలకి 12 గంటలప్పుడు నీకు బెడ్ ల్యాంప్ ఎందుకు దారం దిగితే కనిపిస్తుంది కదా బానే అడిగిందే, మరి అడగలేదు ఆయన అడిగాడు ఇప్పుడు తెచ్చి పెట్టేసాడు పెట్టిపోయినా. ఇలా ఉంటే నువ్వు ఎలాంటి సంసారం దాటచ్చు దాటిపోవచ్చు. కాకపోతే ఏంటంటే అప్పుడు డామినేట్ నేను మాస్టర్ గారు నేను అడిగి డామినేట్ చేసినట్టు కదా అండి ఆడవాళ్ళని, ఏమైనా 12 గంటలు బెడ్ ల్యాంప్ తీసుకొచ్చి పెట్టమని తీసుకొచ్చి పెట్టంగానే ఇదేంటంటే కాదమ్మా భగవంతుడి ఆజ్ఞ వాళ్ళు చేస్తారు భర్త మనసులో, భగవంతుడి ఆజ్ఞ వచ్చింది కాబట్టి చేస్తారు, వాళ్ళకి వేరే ఆలోచన ఉంటే ఉండదు, నిరంతరం వాళ్ళ మీదనే ఉంటుంది వాళ్ళ మనసు కాబట్టి చేస్తారు. ఇట్లనే భర్త చెప్పిన మాట విన్నది కదా ఈయన సంసారం సుఖమైన కదా, తుకారం భార్య ఏం చేసింది పెడదడ్డం వాదించేది ఈయనతోటి నేను పెట్టినాను ఆయన అనుకున్నాడు పండుగ సమయం నైన్ ఇటువంటి పాడలు బట్టి నా మనసు అంతా చెదిరిపోయి నీ పదాల మీద లగ్నం అయిపోతున్నది నాకు, ఈ నువ్వు కనుక అనుకూలమైన భార్యను ఇచ్చి ఉంటే ఈ నిన్ను మర్చిపోయి ఆమెతో ఉండేవాడేమో ఎంత అదృష్టవంతుడు నేను అనుకున్నట్టు ఆయన. అంటే ఒక మహాత్ములు చెడులోనూ భక్తి చూశారు, ఈ మంచిలోనూ భక్తి చూస్తారు. ఈయన మంచిలో భార్య మంచి భార్య నేను చూసుకున్నాడు, చెడ్డ భార్య అయినా నాకు బాగా అనుకూలంగా చేస్తుంది హాయిగా అదెట్టబట్టి కదా నేను అడుగు పోతున్నాను స్వామి దగ్గరికైనా ఆయన అనుకున్నాడు. అందువలన ఎట్లయినా సరే భగవంతుడి మీద మనసు నిలబెట్టమే ప్రధానం, కానీ చికాకులు వచ్చినా ఏం వచ్చినా భారం అంతా నిపాదమందు వేచని వేయటమే భారం అంతే. కష్టాలు వస్తుంటాయి రాకుండా ఉండవు మనుషులకి, అంటే అటువంటి కష్టాలే నాకు ఎదురుగా లేదు నా పూర్వపుణ్యాన.
నాకు ఉన్న పెద్ద కష్టం మాస్టర్ గారు ఈయన వెళ్ళిపోవటమే. ఇది కూడా నాకు కొన్నాళ్ళు మాస్టర్ గారు చెప్పినవి ఈయన చెప్పినవి సాధన గుర్తు తెచ్చుకుంటూ సాధనలో వెళ్ళిపోతూ బాబాని భయం చేసుకుంటూ సరే లేదు మంచిగా తీసుకుపోయినావాలే నువ్వు అని అనుకుంటూ ఒక్కోసారి నేను కూడా వెళ్ళిపోతే బాగుండు అనిపిస్తుంది. వినిపించినప్పుడు కూడా ఈ పిల్లలు ఉన్నారు కదా ఇద్దరం లేకుండా పోతే పిల్లలు దూతారు మళ్ళీ నన్ను ఎందుకు ఉంచారు ఇక్కడ ఇంకే కార్యక్రమాన్ని ఉంచారు అని అనుకుంటూ అట్లా జీవితం గడిచిపోతూ ఉన్నది. అంటే నిరంతరము స్మరించుకునేది ఏంటమ్మా మీరు? నిరంతరం మాకు మాస్టర్ గారు చెప్పిన వాక్యాలు మాస్టర్ గారు చెప్పిన వాక్యం కానీ ధర్మం కానీ ఆయన కొన్ని కొన్ని ధర్మాలు చెప్పేవారు. మీకు వచ్చిన ఉదాహరణ చెప్తాను. ఇన్ని వెళ్ళిపోయా కానీ మా అబ్బాయి విజయవాడ అన్నాడు ఒంగోలు వస్తున్నా బస్సు ఎక్కాము నా వెనక సీట్లో ముగ్గురు కూర్చున్నారు వాళ్ళు మాట్లాడబడి వాళ్ళ బ్రాహ్మణ అర్థమవుతుంది మమ్మల్ని బట్ల రేసావు ఏంటి ఇవ్వగానే ఉన్నాయి ఏదో మాట్లాడుకుంటున్నారు వాళ్ళు మాట్లాడుకుంటూ గుంటూరు రాగానే చేస్తే నుంచి దిగిపోయారు. దిగిపోయిన తర్వాత కాసేపటి కంటే నాకు ఏదో చిరు కూర్చుల మీద బరువుగా ఉంది ఏంటి బరువుగా ఉంది ఇక్కడ ఇట్లా లాక్కుంటే పర్సు పడేసుకున్నారు రెండు వాళ్ళు కదా ఇంత పర్సు పర్సు పడేసుకున్నాక పర్సు తీసాను తీసాక ముందుకు సీట్లో అబ్బాయిని అడిగా అబ్బాయి మీరేం పర్సు పడేసుకున్నా మేమేమి పర్సు తెచ్చుకోలేదండి మేము ట్రాన్స్పోర్ట్ ఇక్కడ డబ్బులు తెచ్చుకున్నాము మాది కాదా పర్సు అన్నాడు. నాకింత కండక్టర్ చూస్తే బుద్ధిపట్ల కండక్టర్ని డ్రైవర్కి కానీ కొత్తగా చేశానంటే అప్పటికీ మా బస్సు గుంటూరు మెయిన్ రోడ్డు ఎక్కేసింది వీళ్ళు పిలవడానికి కూడా టైం లేదు ఎక్కేసిన తర్వాత మేము ఏం చేసాను తీసుకొచ్చేసి ఇంటికి తీసుకు మా సత్సంగ సభ్యులు నేను వచ్చిన కూర్చుంటారు పాపం వస్తున్నానంటే వాళ్ళు అన్ని కాఫీ టిఫిన్లు అన్నీ చేసుకొని ఇక్కడ పెట్టుకొని వచ్చిందా కూర్చుంటారు. కూర్చున్న తర్వాత రాగానే ఒక అమ్మాయికి ఇచ్చి అమ్మ దీనిలో ఈ పర్సు దొరికింది నాకు దానిలో చిన్న ఎల్ఐసి పర్సు ఒకటి ఉంది దానిలో ఫోన్ నెంబర్లు ఉన్నాయి ఒక్కొక్క నెంబర్ కొడుతూ ఉండు ఫోన్లో ఎవరు కనుక తటస్థ పెడితే ఇవన్నీ పర్సు పోయిందని అడగండి అది పోయిందంటే ఏ రంగు పర్సు అని అడగండి అని చెప్పడానికి నేను లోపలికి వచ్చేసి నేను టిఫిన్ తిని బయటకు వచ్చి చేస్తూ ఉన్నారు ఒక్కొక్క నెంబర్ బలగలా ఎవరికైనా బలికాడు పర్సు అని పోయిందా గుంటూరు బస్సులో అని అంటే ఆ పోయిందమ్మా దానికోసం వెతుకులు పెడుతున్నాం మీకు ఎక్కడ దొరికింది మీరెవరు దానిలో బ్యాంకు తాళాలు ఉన్నాయి ఏటీఎం కార్డులు ఉన్నాయి చిన్న బంగారం గొలుసుంది 20,000 రూపాయలు డబ్బులు ఉన్నాయి మొత్తమే బ్యాంకు బీరువా తాళాలు మెయిన్ పోగొట్టి డూప్లికేట్ పెట్టారు డూప్లికేట్ వాడుకున్నారు ఇవ్వని పోయాక అప్పుడు ఎట్లా కండి ఒంగోలు వచ్చిందండి మా అమ్మగారికి దొరికింది తీసుకొచ్చారు. అట్లా రావాలమ్మ ఒంగోలు ఎప్పుడు ఒంగోలు వచ్చిన వాళ్ళం కాదని ఆయన వృద్ధుడు అండి 80 ఏళ్ళ వృద్ధుడు ఆయన ఆయన మనం ఉండి తీసుకున్నామండి నిలిచిపోయి బస్సులో నెక్కండి ఒంగోలు పోతే ఒంగోలు దిగితే ఫోన్ చేయను ఎలా రావాలో చెప్తామంటే అప్పుడు ఒంగోలు తీసి ఫోన్ చేస్తే ఇట్లా రండి రాజమ్మ హాస్పిటల్ అంటే తీసుకొస్తారండి వచ్చారు పాపం వచ్చారు పెద్దవారు ఆయన వచ్చాక బట్ట పర్సు అదే మా పర్సు అన్నారు అదే మా పర్సు అంతా తీసుకున్నారు సరే స్వామి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాము లేకపోతే మేము ఎల్లుండి మళ్ళీ మా అమ్మగారు వెళ్తారు ఆ బస్ స్టాండ్కి వచ్చాను తీసుకొని పండుగ చెబుతున్నారు వీళ్ళు అబ్బా ఆయన బీరువా తాళాలే పోయినాయి మాకు కావాలి ఇంపార్టెంట్ మాకని తీసుకొని అయినా ఇంత 11 రాత్రి 11 అయిందండి మజ్జిగ తెస్తారు బాబు గారు అంటే ఏం వద్దామని నేను చేసి వచ్చాను చేసి వచ్చి అన్నాడు వీరు ఆయన సాయిబాబా తెలుస్తున్నారు ఈయన ఎవరమ్మా అంటే ఈయన మా గురువు గారు అండి ఎక్కువ భరద్వాజ గారు అంటే ఈయన ఎవరు ఈయన అంటే మావారి అన్న అమ్మ ధర్మం అందరు చెప్తారు అంత ధర్మం ఆ ధర్మం లోపలికి బాగా హత్తుకుంటూ చెప్పారే మీ గురు త్రయానికి నమస్కారం తల్లి అన్నాడు ఆయన మీ గురు త్రయానికి ఆయన చెప్పిన ధర్మం చెప్పబట్టి కదా మీరు వాళ్ళ నా డబ్బు నాకు ఇచ్చేస్తున్నారు తిరిగి గురు త్రయానికి నమస్కారం అండి అటువంటి గురువు దొరకటం మీ అదృష్టం అనుకుంటే ఆయన వృద్ధుడు 87 ఆయన ఆయన అట్లా ఆ ధర్మం అనేది మాస్టర్ గారు అట్లా చెప్పేవారు. తర్వాత మీరు ఇంకో ప్రశ్నలు అడిగారు మా అమ్మాయిని మీకు మీ నాన్నగారు మీకు చెప్తారా అని ఈయన అనేవారు చెప్తాం ధర్మం చెబుతాం నా ఇది నా ధర్మం పాటించేది వాళ్ళ వంతే ధర్మం చెప్పటానికి నా వంతు పాటించడం వాళ్ళ వంతు పాటిస్తారు నా కడుపుని పెట్టారని ధర్మం పాటించాల్సిన అవసరం ఏం లేదు కానీ పాటించడం మంచిదని చెప్తా అది వాళ్ళు మంచిదని పాటిస్తారు అదే మాకు చెప్పే చెబుతాం గురువు ఉన్నారు బోధ చేస్తారు పట్టుకొని వస్తారా కడితే వెళ్ళిపోతారు పట్టుకోరా అట్నే చెప్తూ ఉండాలి గురువు మాటి అట్టా పిల్లల్ని అట్లా పట్టుకొచ్చేసారు మాస్టర్ గారిని గురువు గారి దయ్యమ్మ గురువు గారి దయ్యం పెళ్ళిళ్ళు చేయిపోయినాయి కేవలం భరద్వాజ మాస్టర్ గారి దయ్య బాబా దయ్యం.